ఈరోజు వర్షం పడుతుంది అంటే మ్యాథ్స్ టీచర్ క్లాస్ కి రాదన్నమాట. ఏ అబ్బా ఏంట్రా రాననుకున్నారా రాలేననుకున్నారా? వచ్చేసా, కంగారు పడకండి. ఏరా టీచర్ కొట్టిందంట కదా, పరువు పోయిందా? అవును పరువు పోయింది. పిల్లలు రేపు అందరూ మా ఇంటికి వచ్చేయండి, అక్కడ మీకు సర్ప్రైజ్ ఉంది. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆహా నా పరవే తీస్తావా? ఈ మిష్టిని ముష్టెత్తుకునేలా చేయాలి. వస్తున్నాను మిష్టి. ఇదంతా చూస్తే నేను రెడీ అయిపోయాను ఈసారి పిల్లలకి. ఆ పిల్లలకి ఏం చేసావు చెప్పు. గుడ్డులో విషం. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బాబోయ్ తొందరపాట్లో గుడ్డే కదా అని తినేస్తే గుటుక్కుమంటాను. అయినా నేనుండగా ఇవన్నీ జరుగుతాయా చెప్పండి. స్పాయిల్ మిస్టీస్ ఈస్టర్ ఎగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓకే ముందైతే మిస్టీ పెట్టిన ఎగ్స్ నైతే వెతకాలి. అంటే మిస్టీ పెట్టిన గుడ్లు కావవి, కోడి పెట్టిన గుడ్లే. ఏంటో మిస్టీ గుడ్డు పెడితే ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ అలాగే ఉంది. సర్లేండి ముందు ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇంట్లోకి రాక ఎన్ని రోజులు అవుతుందో, ఈ ఎగ్స్ ని ఎక్కడ పెట్టింది? ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి మిస్టీ పెట్టిన గుడ్లు. కాదు కోడి పెట్టిన గుడ్లు. ఆ ఇదేంటి, నాకన్నా ఫాస్ట్ గా ఉందే మిస్టీ పడుకోవడంలో. అంటే మనం మనం దోస్తులం చెట్టు మీద కోతులం. ఓకే చాలా ఎగ్సే ఉన్నాయి ఇక్కడ, ఏం చేయాలి వీటిని? ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇదేంటి? హో ఇదే అనుకుంటా పాయిజన్ అయితే. దీన్ని అక్కడ మన కిచెన్ లో కనబడుతుంది చూడండి, ఆ పెద్ద ఎగ్ లోనైతే వేయాలి. ఈ పెద్ద ఎగ్స్ అయితే పక్క మిస్టీయే పెట్టుంటది. గుడ్డు పెట్టాలా ఫ్రెండ్స్? ఓకే నాకు తెలిసి ఈ ఫస్ట్ ఎగ్ లోనే దీన్ని అయితే పోయాలి. ముందైతే మనకి ఎగ్ ని కట్ చేయడానికి బ్లేడ్ అవసరం ఉంటుంది, అలాగే టేప్ కూడా అవసరం ఉంటుంది. మనమే మిస్టీకి రివర్స్ లో మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేయాలి. ఈ రూమ్ లోనైతే ఎక్కడ కనబడలేదు, ఈ రూమ్ లోకి వెళ్దాం. హా ఇదిగోండి ఇక్కడే టేప్ ఉంది అండ్ ఇక్కడే బ్లేడ్ కూడా ఉంది, తీసేసుకున్నాను. పదండి ఇంకా. అరే ఒక్క నిమిషం, ఇవన్నిటికన్నా ముందు మనకు కావాల్సింది పెయింట్. అది బేస్మెంట్ లోనైనా ఉంటుంది లేదా గ్యారేజ్ లోనైనా ఉంటుంది. సో ఫస్ట్ గ్యారేజ్ లోకి అయితే వెళ్ళి వెతుకుదాం పెయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్ ని కట్ చేసామనుకోండి ఊరికే తెలిసిపోతుంది మిస్టీకి. సో కట్ చేసిన చోట కనుక మనం పెయింట్ వేసామనుకోండి తెలియకుండా ఉంటుంది. గ్యారేజ్ లోకి అయితే వచ్చేసాను. పెయింట్ ఎక్కడుంది? ఓ ఇక్కడ లేదనుకుంటా పెయింట్. ఇదిగోండి పెయింట్ కూడా దొరికేసింది మనకి. వెళ్ళి మిస్టీ మూతి పగల కొడదాం. ఇంకా గుండు మిస్టీ గుండు మిస్టీ. అయ్యో జుట్టింది కదా మిస్టీకి. ఓకే కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే ఈ ఎగ్ ని కట్ చేద్దాం. తీరా ఎగ్ ని కట్ చేశాక అందులో నుండి మిస్టీ రాదు కదా బయటికి. అయ్యో బాబు ఇదేంటి, ఇందులో ఏం చేస్తుంది మిస్టీ? నేను చెప్పా కదా ఇది మిస్టీ పెట్టిన గుడ్డే. సో ఈ పాయిజన్ ని ఎగ్ లోనైతే పోసేద్దాం. పోసేసాను అండ్ నెక్స్ట్ ఈ టేప్ తోడైతే ఈ ఎగ్ ని మూసేయాలి. ఓకే అండ్ గైస్ ఇప్పుడైతే మనం పెయింట్ వేయాలి, డౌట్ రాకుండా ఉండాలి కాబట్టి. సో పెయింట్ ని కూడా వేసేసాను. ఇప్పుడు చూడండి ఇంకా మిస్టీ ఎలా బోల్తా పడుతుందో. రన్ బిఫోర్ మిస్టీ క్యాచ్ యూ అంట. త్వరగా చూడాలని ఉంది అసలు ఏం జరగబోతుందో అని. ఓకే ఓకే కిచెన్ లోకి అయితే వచ్చేసింది, చూద్దాం. ఎలా ఉన్నారు పిల్లలు? ఈ రోజు అందరికి గుడ్డులో గబ్బిలం చూపెట్టబోతున్నారు. రే అందరి ముందు నీ పరువు పోయింది కదా, మళ్ళీ వచ్చావేంటి? నువ్వు నోరు మూసుకోరా బొంతకాకి, ఇప్పుడు చూడు నీ ముద్దుల మిస్టీ ఎలా అయిపోతుందో. ఏంటి పిల్లలు అందరు అలా చూస్తున్నారు, ఏమైంది? ఇదిగోండి గుడ్డులో గబ్బిలం, గబ్బిలం లాగా మారిపోయింది. ఇది బాగుందనా? నిజం బాగుంది. ఎవర్రో ఈ పని చేసింది? ఇదేంటి ఇలా తయారైంది? ఇది సరిపోదు మిస్టీకి, నెక్స్ట్ లెవెల్ లో ఇంకా చుక్కలు చూపెడదాం. కప్పగాడితో గాల్లో ఎగురుతున్న మిస్టీ. ఏంటిది ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. కప్పతో నేను ట్రాంపోలిన్ మీద ఎగరబోతున్నాను. నా నడుము విరిగిపోవాలి. కాదు కాదు గాలిలో తేలిపోవాలి. కప్ప కూడా నిజంగా కప్పలాగే దూకుతున్నాడు. వీళ్ళిద్దరేంటో నాకు అర్థమే కాదు. అమర ప్రేమికులు స్పాయిల్ మిస్టీస్ ట్రాంపోలిన్ యాక్టివిటీ విత్ ఫ్రాన్సిస్ అంట. సో ట్రాంపోలిన్ యాక్టివిటీ అంటే ఏమీ లేదు, ఇంతకు ముందు వాళ్ళు జంప్ చేశారు కదా సో అదే. ముందు మనం దాన్ని అయితే పాడు చేయాలి. అది ఎక్కడుంది ఇంతకి? ఇంటి వెనకాల కనుక పెట్టారనుకుంటా. హా అదిగోండి అక్కడే ఉంది. దీనిపైన మన ముద్దుల మిస్టీ ఎగరాలనుకుంటుంది. ఇలాగే అనుకుంటా టోయ్ టోయ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. దీన్ని ఏం చేద్దామంటారు? దెబ్బకి దీనిపైకి మిస్టీ ఎక్కితే అబ్బ అనాలి. ఇంట్లోకి వెళ్ళి అయితే వెతుకుదాం ఏమైనా దొరుకుతాయో. కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏమున్నాయి? ఏం లేవు కదా. సర్లేండి పైకి వెళ్దాం. ఏంటి మిస్టీ ఇంత పెద్ద ఇల్లును కట్టావు కానీ బుర్ర ఏమాత్రం పెంచలేదు. ఆ జుట్టును తగ్గించు, బుర్రని పెంచు. ఆ జుట్టును తగ్గించు, బుర్రని పెంచు.
ఓకే జిమ్ రూమ్ లో కూడా వచ్చేసాను, ఇక్కడ ఏమీ లేవు. ఫైనల్ గా బ్లేడ్ దొరికింది. సో నెక్స్ట్ మనకి తాడు కావాలి, థ్రెడ్ అది ఎక్కడుందో ఏంటో. ఈ రూమ్ లో లేదు, ఈ రూమ్ లో లేదు, ఈ రూమ్ లో లేదు, ఈ రూమ్ లో ఏం కాలేదు. ఓ ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి, కానీ మనకు కావలసిన కలర్ అయితే ఇక్కడ లేదు. సో మనకు కావాల్సిన థ్రెడ్ అయితే దీనికి సంబంధించిన దానిలాగా ఉండాలి. ఏ అదిగోండి అక్కడ బ్లూ కలర్ థ్రెడ్ ఉంది, ఓ మనకు కావాల్సింది కూడా ఇదే. లెట్స్ గో, ఇంకా వెళ్ళి ఒక మంచి ట్రాప్ ని అయితే సెట్ చేద్దాం. ఈ దెబ్బకి మిస్టీ అబ్బా అనాలి. పదండిగా అబ్బా, ఇదేంటి మిస్టీ అనాలి కదా నేనన్నాను. ఊకే ఇక్కడ క్యాక్టస్ చెట్టు ఉంది, దీన్ని తీసుకెళ్లి ఆ జంప్ చేసే దగ్గర పెట్టాము. మిస్టీ డిక్కి మొత్తం కూర్చుకుంటుంది, పట్టుకెళ్లి పెట్టేద్దాం. అక్కడ పనిచేస్తుందో లేదో తెలియదు కానీ చూద్దాం. ఓకే వచ్చేసాను. ఫస్ట్ ఈ బ్లేడ్ తోటి అయితే దీన్ని కట్ చేయాలి. ఓకే కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఈ క్యాక్టస్ ప్లాంట్ ని అయితే ఇందులో పెట్టేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఈ థ్రెడ్ తోటి అయితే దీన్ని మళ్ళీ తిరిగి కుట్టేయాలి. పాపం మిస్టీ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఇలా చేస్తానని. ఇప్పటిదాకా అన్నావు కదా కప్పతో ట్రాంపోలైన్ మీద ఎగరబోతున్నాను, ఇప్పుడు వచ్చి ఎగిరేవుదా. రన్ బిఫోర్ మిస్టీ క్యాచ్ యు అంట, దూరంగా వెళ్ళి చూద్దాం. ట్రాంపోలైన్ దగ్గరకు వచ్చేసింది. రే కప్ప కూర్చుతుందిరా, ఏం చేసావు? నేనేం చేశాను బేబీ, నేనేం చేయలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నన్ను ఇక్కడ నుండి దింపేరా దుర్మార్గుడా. బ్యాక్ మొత్తం బద్దలయ్యేలాగా ఉందిరా. ఓ సరే బేబీ, అయ్యో నేను పడ్డానేటి, ఓ కూర్చుతుంది మమ్మీ. గుచ్చుకునేయని తీస్తున్నాడు కప్పగాడు. రే మెల్లిగా తీరా గాడిద, నొప్పెడుతుంది. జాలేస్తుంది మిస్టీని చూస్తుంటే, కానీ ఇది కూడా సరిపోదు మిస్టీకి. అయినా చూడండి పొగరు ఏ మాత్రం తగ్గలేదు. నెక్స్ట్ లెవెల్ మిస్టీ. మర్చిపోయాను. ఎందుకంటే బొమ్మ గబ్బిలం కప్పని బొమ్మ గబ్బిలంతో భయపెట్టిద్దామా? వాడసలే పిరుకోడు, భయపడి చేస్తాడు ఏదవా. ఆహా పెద్ద ప్లానే, కానీ దాన్ని పూర్తిగా తారుమారు చేసేద్దాం. స్పాయిల్ మిస్టీస్ బ్యాడ్ సర్ప్రైజ్ ఫర్ ఫ్రాన్సిస్. ముందైతే ఆ సర్ప్రైజ్ ఎక్కడుందో వెళ్ళి చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే అది కిచెన్ లోనే ఉంటుంది అనుకుంటా. ఓ పెద్ద సర్ప్రైజే ఇది, ఇందులో బొమ్మ గబ్బిలాన్ని పెట్టి భయపట్టిస్తుందా. మనం నిజమైన గబ్బిలాన్ని తీసుకొచ్చా ఈ బాక్స్ లో పెడదాం. దెబ్బకి మిస్టీకి దిమ్మ తిరిగిపోవాలి అంతే. ఇంకా వెళ్ళి గబ్బిలాలను పడదాం. ఇదేంటో చివరికి గబ్బిలాలు పట్టడం లాగా కూడా అయిపోయాను. గబ్బిలం గబ్బిలం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. ఇదిగోండి ఈ చిమ్నీ ఉంది చూడండి, ఇందులో చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేస్తామో ఆ గబ్బిలాలన్నీ అందులో నుండి వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఈ మ్యాచ్ బాక్స్ కూడా పక్కనే ఉంది. ముందు మనం గబ్బిలాలను పట్టడానికి ఒక ట్రాప్ ని అయితే సెట్ చేయాలి. గబ్బిలాలం పట్టడం ఏంటి అసలు? పైకి వెళ్ళి ఆ గబ్బిలాలు పట్టే ట్రాప్ ని అయితే వెతుకుదాం. హా ఇదిగోండి ఈ రూమ్ లోనే ఉంది, సో దీన్ని అయితే మనం తీసేసుకుందాం. గివ్ మిస్టీ ఏ రియల్ స్కేర్ విత్ రియల్ బ్యాట్స్, అదే నిజమైన గబ్బిలాలతో భయపెట్టించాలంట. ఇప్పుడు మనం పెద్ద సాహసమే చేయబోతున్నాము, అదేంటంటే పూర్తిగా ఈ ఇంటి పైకి అయితే ఎక్కేయాలి. అక్కడే మనకి గబ్బిలాలు అయితే దొరుకుతాయి. గైస్ ఆశీర్వదించండి, నన్ను ఎక్కేస్తున్నాను. పైకి వచ్చేసాను, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మిస్టీ ఇల్లు. వామ్మో ఇంకా చాలా పెద్దగా ఉంది. మనకి గబ్బిలాలు దొరకాలంటే ఆ చివరికి అయితే వెళ్ళాలి, అక్కడే స్టవ్ కు సంబంధించిన చిమినీ అయితే ఉంటుంది. హా అదిగోండి అక్కడే ఉంది, సో దీన్ని అయితే పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసాం కదా, ఇప్పుడు కిందికి వెళ్ళి ఆ స్టవ్ ని అయితే ఆన్ చేయాలి. అప్పుడైతేనే గబ్బిలాలు ఈ కేజ్ లో అయితే పడతాయి. పిట్టలు పట్టేటోని చూసుంటారు, తొండలు పట్టేటోని చూసుంటారు, నేనేంటో ఇక్కడ గబ్బిలాలను పడుతున్నాను. కిచెన్ లోకి అయితే వచ్చేసాను, వెళ్ళి స్టవ్ నైతే ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ అయింది, అదిగోండి గబ్బిలాలన్నీ వెళ్ళిపోతున్నాయి అందులో నుండి. ఇప్పుడు మళ్ళీ పైకెక్కి అక్కడ ట్రాప్ ని సెట్ చేసాం కదా, సో అందులో గబ్బిలాలు పడి ఉంటాయి, వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. పిట్టల దొరలాగా గబ్బిలాల దొర అని పెట్టేస్తారేమో నా పేరు ఇంకా. సో ఇక్కడ నుండి పైకెక్కేద్దాం. ఇంటి పైకి అయితే వచ్చేసాను, సో మళ్ళీ ఆ చిమ్నీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వామ్మో చాలా గబ్బిలాలే పడ్డాయి ఇందులో. వెళ్ళి ఆ సర్ప్రైజ్ బాక్స్ లో పెడదాం, ఎంత సర్ప్రైజ్ అయితారో చూద్దాం. సర్ప్రైజ్ బాక్స్ అంటే ఇది, పెద్ద చెప్పొచ్చారు ఇద్దరు. చేతిలో ఉన్న గబ్బిలాలు ఇందులో పెట్టేద్దాం. రన్ బిఫోర్ మిస్టీ క్యాచెస్ యూ అంటే నాకైతే కప్పగాడి రియాక్షన్ చూడాలని ఉంది. త్వరగా ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి కిచెన్ లోకి వచ్చేసింది, చూద్దాం ఏం జరుగుతుందో. కప్పగారు మీకోసం కప్ప కూర చేశాను, ఏది తెరిచి చూడండి. ఏంటి ముసల్దానా, ఈ గబ్బిలాలను ఎక్కడి నుండి వచ్చాయే, నన్ను చంపాలని చూస్తున్నావా? అని ముసల్దానా వస్తున్నానాగా నీ వెనకాలే. ఓయమ్మో ఈ గబ్బిలాల గోలేంట్రా బాబు, ఇక్కడ నుండి వెళ్ళిపోరా కప్ప ముఖ పోడా, నా వెనకాలే వస్తావు, వెళ్ళిపో నన్ను కాపాడు.
ఈ లెవెల్ అయితే అసలు ఎక్స్ట్రీమ్ కామెడీగా ఉంది. కప్పగాడు అయితే భలేగా బుక్ అయ్యాడు. ఈ మిస్టీని ఇరికిద్దామంటే మధ్యలో ఈ కప్పగాడు ఇరుక్కపోయాడు. ఓకే నెక్స్ట్ లెవెల్. మిస్టీ యొక్క స్కేట్ బోర్డు నేను ఎక్కి స్కేట్ బోర్డు మీద రైడ్ చేశాను, నన్ను మించినోళ్ళు లేరు. ఇదేంటి, ఓ మెల్లిగా మిస్టీ మెల్లిగా, ఓయమ్మో నా మీద పడుతుంది ఏంటి? అమ్మా కాస్తలు తప్పించుకున్నాను, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది. కానీ అట్రాక్ట్ మిస్టీ టు రైడ్ హర్ స్కేట్ బోర్డ్ అంట. ఓకే ఇది లాస్ట్ లెవెల్ కదా, సో గట్టిగానే సెట్ చేద్దాం ట్రాప్ నైతే. ఇదేంటి ఇక్కడే ఉంది మిస్టీ. అయ్యో బాబా ఈ మాటల్లో పడి మర్చిపోయాను. రే పరిగెత్తరా పరిగెత్తు, వస్తుంది వెనకాలే. అమ్మా కాస్తలు తప్పించుకున్నాను మళ్ళీ. ఇదేంటి గుడ్డు పెడుతుంది అనుకుంటే ఆమ్లెట్ వేసింది, ఎందుకో నాకైతే డౌట్ కొడుతుంది ఇది మిస్టీయా లేదా కోడి అని. ఒకవేళ కోడి అయితే ఏమని పిలవాలి దీన్ని? టీ కోడి. ఏంటి ఫ్రెండ్స్ పిలిచారా? ఓకే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి స్కేట్ బోర్డ్ అయితే వెతికేద్దాం. మళ్ళీ అన్ని రూమ్స్ లోనైతే వెతికేయాలి. పైకి వెళ్ళి చూద్దాం. ఈ రూమ్ లో లేదు, ఈ రూమ్ లో కూడా లేదు, మరి ఎక్కడుంది? ఈ ముందు రూమ్ లో చూద్దాం. ఈ రూమ్ లో గైస్ ఇక్కడ ఉంది స్కేట్ బోర్డ్. అయితే ప్లేస్ ది స్కేట్ బోర్డ్ ఇన్ ద పర్ఫెక్ట్ స్పాట్ అంట. సో ఈ స్కేట్ బోర్డ్ నైతే మనం పర్ఫెక్ట్ గా హాల్ లోనైతే పెట్టాలి. అండ్ నెక్స్ట్ మనకు ఒక ఆయిల్ అలాగే ప్లాస్టర్, ఈ రెండు వస్తువులు అయితే కావాలి. అయినా ఈ స్కేట్ బోర్డ్ పైకి టీచర్ ఎక్కితే ఈ స్కేట్ బోర్డ్ ఉంటుందంటారా? నాకు తెలిసి రెండు ముక్కలుగా విరిగిపోతుంది. ఇప్పుడురా చెప్పేది ఇప్పుడురా. ఓకే కిచెన్ లో వెతుకుదాం ఏమన్నా ఉన్నాయో ఇక్కడ. ఇందులో ఏమీ లేదు, ఇందులో ఏమీ లేదు. ఇదేంటి? ఓ గైస్ మనకి ప్లాస్టర్ అయితే దొరికేసింది. అండ్ నెక్స్ట్ మనకి దొరకాల్సింది, ఓ దేవుడా ఇక్కడే ఉంది టీచర్. మా పైకి వెళ్ళిపోతుంది అనుకుంటా, మనల్ని చూడలేదు. సో మనకి నెక్స్ట్ దొరకాల్సింది ఒక ఆయిల్ ఒక్కటే. సో ఆయిల్ దొరికేసింది అనుకోండి ట్రాప్ ని సెట్ చేయొచ్చు. సో నాకు తెలిసి ఆయిల్ అయితే గ్యారేజ్ లోనే ఉంటుంది అనుకుంటా. ఒకసారి గ్యారేజ్ కి వెళ్ళి అయితే వెతుకుదాం. ఇదేంటి ఇక్కడ ఏమీ లేదు. దురదృష్టం సాతు మనకు ఆయిల్ అయితే గ్యారేజ్ లో దొరకలేదు. ఎక్కడుంటుంది మరి? నాకు తెలిసి అయితే బేస్మెంట్ లో ఉంటుంది అనుకుంటా. ఒకసారి బేస్మెంట్కి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడే ఉంది ఆయిల్. అదండి ఇంకా మిస్టీ పనులన్నీ రాలకూడదాం. అదంతా కాదు, ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలి? బయటనే తిరుగుతుంది మిస్టీ అయితే. ఓకే ఓకే అటు వెళ్ళిపోతుంది. అమ్మయ్య టీవీ చూస్తుంది మిస్టీ అయితే. ఇదే మంచి టైము బయటకు వెళ్ళడానికి. అండ్ ట్రాప్ ని కూడా త్వరగా సెట్ చేసేద్దాం. ముందు ఈ స్కేట్ బోర్డ్ అయితే పర్ఫెక్ట్ గా ఇక్కడ పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ ఈ ఆయిల్ అయితే ఇక్కడ పోసేయాలి. మిస్టీ స్కేట్ బోర్డ్ ఎక్కింది అనుకోండి గ్యారెంటీ గా మూతి పగులుతుంది. అరే ఈ ప్లాస్టర్ ని ఎక్కడ సెట్ చేయాలి? నాకు తెలిసి లోపడే సెట్ చేయాలి. ఓ నో టీచర్ వచ్చేసింది. అరే మాటల్లో పడి నేను చూసుకోలేదు అసలు. ప్లీజ్ ప్లీజ్ లాస్ట్ వరకు వచ్చాను మిస్టీ వదిలే. అరే పట్టేసుకుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా వచ్చి పట్టుకుంటుందని. పర్లేదులేండి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓకే స్కేట్ బోర్డ్ ని ఇక్కడ పెట్టేశాను అండ్ ఆయిల్ ఇక్కడ పోసేసాను. సో నెక్స్ట్ ఈ ప్లాస్టర్ అయితే ఇక్కడ పెట్టేయాలి. గైస్ సక్సెస్ఫుల్ గా ట్రాప్ ని అయితే సెట్ చేసేసాము. ఈ దెబ్బకి మిస్టీ మూత్ అంకర్ అయిపోవాలి. తొత్తొత్తొత్తో అనాలి. రన్ బిఫోర్ మిస్టీ క్యాచెస్ యూ అంట. లేదు లేదు నేనే ఇప్పుడు మిస్టీని క్యాచ్ పడతాను. రా రాయ్ మిస్టీ రా రాయ్. వచ్చేస్తుందన్రా బుల్లడా కాచుకో. బాగైందా మిస్టీ ఇది సరిపోతుందా? ఏంట్రా మీరు నా పైన పడ్డారు? మీ తాట తీస్తాను ఆగండి. ఇది సరిపోతుంది, ఈ రోజు మిస్టీక్ అయితే పాపం చాలా తిప్పలు పెట్టాం. పాపం నడుము విరిగిపోయింది మూతి పగిలిపోయింది మిస్టీ అయితే. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియోలో మీకు ఏ లెవెల్ బాగా నచ్చిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా డైలీ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కూడా అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గైస్ మన ఛానల్ అయితే 100K కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది, కాబట్టి త్వరగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుండి వచ్చే వీడియో ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మీ అందరిని తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై 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 ఫ్రెండ్స్ కుకుక్.